వింజమూరులో నూతనంగా నిర్మించి ప్రారంభోత్సవ దశలో ఉన్న సచివాలయాలను జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు పరిశీలించారు నాణ్యత ప్రమాణాలు సరిగా లేవని పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇంజనీరింగ్ అధికారులు సచివాలయాలను తనిఖీ చేశారు ఇందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు స్పష్టం చేశారు ఏఈ పంచాయతీరాజ్ పంచాయతీ ఎంపీపీ వింజిమూరు ఈ మనలోనే ఏఈ పనిచేస్తున్నాను మన వింజమూర్ పరిధిలో మొత్తం పదకొండు సచివాలయ గ్రామాలు మంజూరు అయినాయి అందులో వింజిమూరు టౌన్కి ఐదు 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 సచివాలయం మంజూరైనాయి ఐదు కూడా వివిధ దశలు పూర్తి అయిపోయినాయి కానీ ఇప్పుడు మనం ఉండేది సచివాలయం వన్ ఇది పూర్తి అయితే దగ్గర టూ మంత్స్ అయిపోతుంది ఇది భిన్న ఎమ్మెల్యే కదా మాట్లాడి ఇది మాట్లాడి త్వ త్వరలో దీని ఓపెన్ ఓపెనింగ్ పెట్టినాము ప్రతి ఒక్క బిల్డింగ్ మేము టెక్నిక్ ఇంజనీర్స్ పెట్టుకొని సిమెంట్ డిపార్ట్మెంటు ఇసుక పెన్న ఇచ్చి దాని తప్ప ఎక్కడ అవతలతో తొగకుండా నాయతతో ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర ఉండి కాంక్రీట్ దగ్గర దగ్గర పూర్తి చేశాం ఇందులో ఎలాంటి అవతరకత జరగలేదు కాబట్టి మేము ప్రతి ఒక్కటి టెక్లింగ్ చేసి కూడా పక్కన ప్రతి కాంక్రీట్ గా నుంచి ఉదయం నుంచి సాయం దాకా వెయిట్ చేసి కాంక్రీట్ పూర్తి దాకా వాళ్ళు బయటపయ్యేవాళ్ళు కాబట్టి ఎక్కడ ఇందులో ఉన్న నాయత కానీ ప్రమాణ కానీ ఎలాంటి లోపం జరగలేదు మనం ఈ సచివాలయంలో కాంట్రాక్ట్ చేయించిన వాళ్ళతో కూడా డబ్బులు ఇచ్చినా రాకపోయినా వాళ్ళ దగ్గరుని మొత్తం పూర్తి చేశారు వాళ్ళు పేమెంట్ పేమెంట్ కోసం పంపిస్తున్నా కూడా ఆ డబ్బులతో అనుకోకుండా మనం చెప్పా మన డిపార్ట్మెంట్ చెప్పారు కాబట్టి బిల్లింగ్ పూర్తి చేయాలని ఏఈ గారు మేము డిఈ గారు ఎస్సీ గారు ఈ గారు ఆదేశ ప్రకారము బిల్లను పలా మార్చి లోపల పూర్తి చేయాలని ఆదేశంతో మనం త్వరగా వాళ్ళని దగ్గర చేయించి మోటివేట్ చేసి బిల్లింగ్ పూర్తి పూర్తి చేయడం జరిగింది దేని కూడా దేని కూడా మనం తమను ఈ నెల ఈ నెలలోనే మనం ఎమ్మెల్యే గారు చెప్పి ఓపెన్ ఓపెనింగ్ ఓపెనింగ్ చేయిస్తున్నాం ఇది వింజిమూరు గ్రామ పంచాయతీలోని ఒకటో నెంబర్ సచివాలయము మా జగన్మోహన్ రెడ్డి ఆశయ కొరకు ఇంజిమూరు గ్రామంలో పదకొండు సచివాలయం మంజూరు అయి ఉండయి దాంట్లో ఇంజిమూరు వన్ ఫస్ట్ ప్లేస్ లో మొత్తం రెడీ అయి ఉంది రెండు నెలల ముందే రెడీ అయిపోయింది మాకు పేమెంట్ రాపోయినా ఇంజనీర్ డిపార్ట్మెంట్ వారు దగ్గరుండి సచివాలయం సిబ్బందిని పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో వాళ్ళ చేత చేపిస్తూ మాకు మెటీరియల్ వల్లే అందిస్తూ సిమెంటు ఇసుక మొత్తం వల్లే ఇస్తూ దగ్గరుండి ప్రతి విషయంలో మాకు దగ్గరుండి నాణ్యతగా చూపించుకొని చేశారు మాకు ఇంతవరకు రెండు నెలలు పూర్తి అయినా కానీ ఇంతవరకు మాకు పేమెంట్లు రావట్లేదు అయినా కానీ మా జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయాల కొరకు మా ఈ నవరత్నాల్లో సందర్భంగా ఈ సచివాలయం మేము కట్టాలి మా గ్రామానికి సంబంధించిందని మేము ముందుండి ముందంజలో మాది మందు ఓపెన్ అవ్వాలి స్టేట్లో పుష్ రావాలని ఆ కోరిక మేరకు మేము రెడీ చేసి పెట్టాము ఇవాళ కొందరు ఎవరెవరు మా మా టీడీపీ కార్యకర్తలు లేనిపోని అని చెప్పి మా సచివాలయాల మీద మా జగన్మోహన్ రెడ్డి మీద అభివృద్ధితో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము అర్థం చేస్తున్నాము ఆయన మంచి పేరు రావాలని మా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి కనుక్కుంటూ సచివాలయం ఎంతవరకు వచ్చి ఎప్పుడు ఓపెన్ చేద్దాం ఏంది మన ఫస్ట్ మంజులో ఉండాలి ఉదయగిరిలో మన మెట్ట ప్రాంతము దీనికి సంబంధించి మనం అన్ని ముందును చేయించుకోవాలి మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఇంజనీర్లు దగ్గర పెట్టుకుని చేసుకుంటూ ఎటువంటి అవతూకలు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది కానీ మాకు ఎమ్మెల్యే గారు రోజు ఫోన్ చేసి మాట్లాడి చెప్తున్నారు మేము దగ్గరుండి అన్ని చేపిస్తున్నాము